సో ఫ్రెండ్స్ మీకు ఇంతవరకు ఎవరు చెప్పని ప్లేసర్ కు సంబంధించిన ఒక అద్భుతమైన సీక్రెట్ సెట్టింగ్ గురించి కంప్లీట్ గా ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే చూడండి 99% ఎవరికి తెలియదు. సో ప్లే స్టోర్ లో దాగి ఉన్నటువంటి ఈ సీక్రెట్ సెట్టింగ్ గురించి ఎవరికి తెలియదు. సో ఈ సెట్టింగ్ కనుక మీరు ఆన్ చేయకపోతే నిజంగా మీ మొబైల్ చాలా మటుకు 100% మీ యొక్క మొబైల్ చాలా మటుకు హ్యాక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో ఒక్క సెట్టింగ్ మీరు చేశారనుకోండి మీ మొబైల్ లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఎలాంటి డేంజరస్ అప్లికేషన్ ఉన్నా ఎలాంటి హార్మ్ఫుల్ వైరస్ ఉన్నటువంటి అప్లికేషన్ ఉన్నా వెంటనే మీకు చెప్పేయడం జరుగుతుంది అన్నమాట. సో అలాంటి ఒక సూపర్ సీక్రెట్ సెట్టింగ్ గురించి కంప్లీట్ గా మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైమ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్ లో గుడ్ వీడియో అని కమెంట్ చేసేయండి. అలాగే మీరు లైక్ చేసే నాకు కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంది. సో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియోను లైక్ చేసి ఎంకరేజ్ చేసేయండి. సో ఓకే ఫ్రెండ్స్, మనం ఏ మాత్రం లేట్ చేయకుండా టాపిక్ ను స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్ చూడండి, మనము డైలీ ప్లే స్టోర్ నుంచి మనకు సంబంధించినటువంటి చాలా రకాల అప్లికేషన్ ని మనము డౌన్లోడ్ చేస్తూ ఉంటాం, అలాగే అన్ఇన్స్టాల్ కూడా చేస్తూ ఉంటాం, సో డిలీట్ చేస్తూ ఉంటాం. సో ప్లే స్టోర్ లో ఎలాంటి డేంజరస్ అప్లికేషన్స్ ఉన్నా ఆటోమేటిక్ గా గూగుల్ వాళ్ళకు తెలిసిపోతుంది. సో వెంటనే వాళ్ళు ప్లే స్టోర్ నుంచి అలాంటి హార్మ్ఫుల్ అప్లికేషన్లను అలాగే డేంజరస్ వైరస్ ఉన్నటువంటి అప్లికేషన్లను వెంటనే వాళ్ళు రిమూవ్ చేసేయడం జరుగుతుంది. సో అది గూగుల్ సంస్థకు సంబంధించిన విషయం కాబట్టి, సో మనకు ఆ విషయం తెలియదు కాబట్టి మనము ఏది పడితే అది అప్లికేషన్లను డౌన్లోడ్ చేస్తూ ఉంటాం. సో అలాంటి అప్లికేషన్లు మీ యొక్క డాటాని లేదా అలాగే మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, అలాగే టోటల్ గా వైరస్ ఉన్నటువంటి అప్లికేషన్ టోటల్ గా మీ మొబైల్లో టోటల్ గా కంప్లీట్ గా ఫుల్ఫిల్ అనేది చేసేయడం జరుగుతుంది అనమాట. సో అలాగే మీ మొబైల్ హ్యాక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, అలాగే ఎలాంటి డేంజరస్ అప్లికేషన్లు ఉన్నా వెంటనే అది డిలీట్ అనేది చేసేయడం జరుగుతుంది. సో ఒక్క సెట్టింగ్ మనం చేయవలసి ఉంటుంది అనమాట. సో మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ప్లే ప్రొటెక్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ చూడండి ప్లే ప్రొటెక్ట్. సో దీనిపైన ట్యాప్ చేయండి. సో దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ మనకు రెడ్ కలర్ లో డేంజరస్ అప్లికేషన్ ఉంటే మనకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది అనమాట. సో చూడండి, సో ఇక్కడ వెంటనే మీరు ప్లే ప్రొటెక్ట్ ఆప్షన్ ని ఇక్కడ నుంచి టర్న్ ఆన్ అనేది చేసేయండి. ఈ విధంగా వన్స్ ఈ విధంగా ఆన్ చేసి ఆటోమేటిక్ గా మీరు ఎలాంటి అప్లికేషన్లను డౌన్లోడ్ చేసినా వెంటనే ఇది ఇక్కడ స్కానింగ్ అనేది చేస్తుంది అనమాట. సో మీరు ఎలాంటి అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసినా అప్లికేషన్ లో ఎలాంటి యాంటీ వైరస్ ఉందా ఎలాంటి డేంజరస్ అప్లికేషన్ ఉంటే వెంటనే మీకు పర్మిషన్ అనేది ఇవ్వదన్నమాట. సో డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు పర్మిషన్ అనేది ఇవ్వదు, వెంటనే అలాంటి అప్లికేషన్లను డిలీట్ అనేది చేసేస్తుంది. లేదా మీకు ఇక్కడ చూపిస్తుంది, మనకు రెడ్ కలర్ లో చూపిస్తుంది. సో ఈ అప్లికేషన్ చాలా డేంజరస్ అప్లికేషన్, ఇందులో చాలా వైరస్ ఉందని వెంటనే మనకి ఇక్కడ రెడ్ కలర్ లో చూపిస్తుంది, అప్పుడు మనము ఇక్కడ నుంచి డిలీట్ చేసేయచ్చు. సో ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఈ రెండు మనకు డిసేబుల్ లో ఉంటాయి ఈ రెండు. సో ఈ రెండింటిని మీరు ఇక్కడ నుంచి టర్న్ ఆన్ అనేది చేసేయండి. ఈ విధంగా వన్స్ ఈ విధంగా ఆన్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా ఇక్కడ మనకు డైలీ ఇక్కడ ప్లే ప్రొటెక్ట్ ఇక్కడ చూడండి డైలీ మనకి ఇక్కడ స్కానింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు డైలీ ఇక్కడ టైమింగ్ కూడా మనకు డైలీ అప్ టు డేట్ మనకు స్కానింగ్ చేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క అప్లికేషన్ అనేది ఇక్కడ నుంచి స్కానింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి లుక్స్ గుడ్. సో మన మొబైల్లో ఎలాంటి అప్లికేషన్ డేంజరస్ అప్లికేషన్ వైరస్ ఉన్నటువంటి అప్లికేషన్ లేకపోతే మనకి ఇక్కడ లుక్స్ గుడ్ అని చూపిస్తుంది, లేదంటే ఆటోమేటిక్ గా ఇక్కడ రెడ్ కలర్ లో మనకు వైరస్ ఉన్నటువంటి అప్లికేషన్ ఉందని వెంటనే చూపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ ఒక్క సెట్టింగ్ మీరు ఆన్ చేసి పెట్టుకోండి. సో మీ మొబైల్ ఎలాంటి డేంజరస్ వైరస్ ఉన్నటువంటి అప్లికేషన్ మీకు తెలియకుండా డౌన్లోడ్ చేయాలని ఎవరైనా ట్రై చేసినా లేదా మీరు డౌన్లోడ్ చేయాలనుకున్నప్పుడే వెంటనే మీకు ఇక్కడ చెప్పేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి. సో వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్ లో గుడ్ వీడియో అని కమెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేసి అలాగే ఆల్ నోటిఫికేషన్ పైన ట్యాప్ చేసిన వెంటనే నేను ఎలాంటి వీడియోస్ అప్డేట్ చేసినా వెంటనే మీకు మెయిల్ ద్వారా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.